బలవంతంగా రుద్దితే తిరగబడతాం. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు. ప్రభుత్వ ఉద్యోగులపై జీపీఎస్ను బలవంతంగా రుద్దితే తిరగబడతామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. యూటీఎఫ్ ఆవిర్భవించిన 50 ఏళ్ళు అవుతున్న సందర్భంగా హిందూపురం నుంచి విజయవాడకు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం నంద్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ ప్రస్తుతం మాట మార్చి జీపీఎస్ను తెర మీదకు తెచ్చారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి ఎన్ నరసింహుడు మాట్లాడుతూ ఉపాధ్యాయులను చదువు చెప్పనీయకుండా బోధన తరపంలోకి ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. సంఘం రాష్ట్ర పూర్వ గౌరవ అధ్యక్షులు ఎన్ నాగమణి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో ఈ విధంగా ప్రచార యాత్రలో యూటీఎఫ్ నాయకులు అయితే ఈ విధంగా పాల్గొనడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనకు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా రుద్దితే ఊరికనే ప్రసక్తే లేదని చెప్పేసి వీరైతే తేల్చి చెప్పారు. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.